ఆ నియోజకవర్గంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య దళిత బంధు అగ్గిరాజేస్తోందా? జాబితాను ఫైనల్ చేసే విషయంలో కాంగ్రెస్ నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారని అధికార పార్టీ నేతలు రొసరుసలాడేస్తున్నారా? భవిష్యత్ కార్యాచరణపై రహస్య సమావేశాలు పెట్టుకుంటున్నారా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? లెట్స్ వాచ్. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక రాజకీయ రగడగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఈ పథకానికి సంబంధించి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినప్పటికీ లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలదే కావడంతో ఆయన రోల్ కీలకంగా మారిపోయింది. దీన్ని మంథనలోని టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. కాంగ్రెస్ కార్యకర్తలకే ఎమ్మెల్యే దళిత బంధు ఇప్పిస్తున్నారని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్లో అధికార పార్టీ నేతలు రహస్య మీటింగ్ పెట్టుకున్నారట. ఈ పథకాన్ని ముందుగా టీఆర్ఎస్ కార్యకర్తలకు వర్తింపజేయాలనే డిమాండ్తో అధిష్టానం దగ్గరకు వెళ్లాలని నిర్ణయించారట. టీఆర్ఎస్ వాళ్లకు పథకాన్ని వర్తింపజేయకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని తీర్మానించారట. మంథని నియోజకవర్గంలోని 5 మండలాల ప్రజాప్రతినిధులు మహాముత్తారంలో సమావేశం ఏర్పాటు చేసుకుని మంథని టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పుట్టా మధు సూచించిన వారికే ఇవ్వాలని కోరారట. పుట్టా మధునే దళిత బంధు పథకం అమలుకు ఇన్ఛార్జ్ను చేయాలని విన్నవించారట. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సిద్ధం చేసిన జాబితాను రద్దు చేయాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వారికి కాకుండా టీఆర్ఎస్ ఇన్ఛార్జులకే దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు అప్పగించారని, 1-2 చోట్ల మినహాయింపు ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. అలాంటి మినహాయింపు మంథనలో ఇవ్వడంతో గుర్రుగా ఉన్నారు గులాబీ నేతలు. పార్టీనే నమ్ముకుని ఉన్న తమను కాదని వ్యతిరేకంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొందరు కూడా అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదో విధంగా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేలా ప్రస్తుతం రాజీనామా అస్త్రాలను బయటకు తీశారు మంథని గులాబీ నేతలు. ఈ పరిణామాలను ఎమ్మెల్యే శ్రీధర్ బాబు శిబిరం కామ్గా గమనిస్తోందట. సరైన సమయంలో స్పందించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి దళిత బంధు రగడ రానున్న రోజుల్లో మంథనిలో ఎలాంటి రాజకీయ చిచ్చు రాజేస్తుందో చూడాలి.